హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ నేను రాగి జావ చేయాలని అనుకుంటున్నానండి. రాగి జావ అంటే మనకు ఒంటికి ఎంతో మేలు చేస్తుందండి. ఇందులో మనకు విటమిన్ బి, ఐరన్, జింక్ ఎన్నో ఉంటాయండి. మనకు ఒంటికి ఎంతో చలవగా ఉంటుంది. అందుకని మనం ఎండలో వచ్చాక మనం ఇంట్లో హాయిగా కూల్గా ఇది రాగి జావ తాగామనుకోండి, మనకు ఒంటికి ఎంతో మేలు చేస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను రాగి జావ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, నేను రాగులు ఇక్కడ తీసుకున్నాను. ఈ రాగులను మనం చెత్త ఏది లేకుండా చక్కగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇదిగోండి ఇక్కడ మనకి రాగులు ఇలా ఉన్నాయి కదా, మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని నేను పిండి పట్టేసుకున్నానండి. ఇది నేను మరపట్టేయకుండా మిక్సీ జార్లోనే వేసుకున్నాను. ఇక ఆ తర్వాత మనకు పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ పిండి రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని నేను ఒక గిన్నెలోకి ఒక గరిటెడ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఒక గరిటెడ్ పిండి అయితే మనకు 4 సరిపడా మోతాదు సరిపోతుందండి. ఇదిగోండి ఒక గరిటెడ్ సరిపోతుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత నేను రైస్ కడిగిన నీళ్లు, ఫస్ట్ రైస్ ఒక 2 కడిగి పారబోసిన తర్వాత ఆ నీళ్లు ఉంటాయి కదా, ఇదిగోండి ఈ రైస్ ఇందులో ఉన్నాయి. ఈ నీళ్లతో నేను ఇది రాగి జావ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేస్తే మనకు విటమిన్లు ఎన్నో ఉంటుంటాయండి. ఈ బియ్యం నీళ్ళల్లో కూడా మనకు చాలా ఉంటాయి. అందుకోసం ఈ బియ్యం నీళ్ళతో నేను పులువ పెడుతున్నానండి. పులువ పెట్టడం అంటారు ఇది. ఇదిగోండి ఇలా ఒకరోజు ముందు మనం ఇలా చేసి పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లతో ఇప్పుడు నీళ్ళు సరిపడా వేసాను ఇందులో. ఆ తర్వాత మనకు నీళ్ళన్నీ ఇలా వచ్చేసినాయి చూడండి. ఈ నీళ్ళన్నీ వచ్చేసిన తర్వాత ఇది ఒకరోజు ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక నేను గుడ్డ కడుతున్నానండి. ఇలా వాయి కట్టడం అంటారు ఇది. మనకు డస్ట్ అది పడకుండా చేయకుండా ఇలా మనం వాయి కట్టడం అంటారు. ఇది ఒక 2 మనం ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత మరుసటి రోజు మనం ఈ నీళ్ళన్నీ కూడా ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఒక 2 వరకు ఇలాగే ఉంచాలి. ఇలా పెట్టిన తర్వాత మనకు మరుసటి రోజు తెల్లవారిన తర్వాత ఇదిగోండి మనకి ఇది విప్పేస్తున్నాను. నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇక్కడ. ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నాను. ఇది మరుసటి రోజు ఉదయాన్న మనం చేయాల్సిన పనిది. ఇదిగోండి పై పైన నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్ళన్ని కూడా ఒక గిన్నెలో వేస్తున్నాను. ఈ గిన్నెలో పోసుకున్న తర్వాత ఇప్పుడు అడుగున పిండి ఉంటుంది కదండి, అది అలాగే ఉంచాలి. ఇదిగోండి ఇది ఇలాగే ఉంచాలి, పక్కన పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత స్టవ్ పైన నేను ఈ గిన్నె పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఈ నీళ్లు మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. ఆ పైన ఒక మూత పెట్టేస్తే మనకు త్వరగా మరుగుతుంటుంటాయి కదా. ఇదిగోండి మూత పెట్టేశాను. ఒక 2 మనకు నీళ్లు మరుగుతుంటుంటాయి. ఇదిగోండి నీళ్లు మరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మనకు నీళ్ళలో దీంట్లో ఉప్పు వేసుకోవాలండి. మనకు తగినంత ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు మనకు ఇందాక అడుగున ఉన్న పిండి ఉంది కదండి, ఆ పిండిని చక్కగా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకొని ఇదిగోండి ఇలా ఈ పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చూస్తుంటేనే మనకు చాలా పలచగా అనిపిస్తుంది. ఇది కాస్త మరిగిన తర్వాత మనకు చిక్కబడుతుందండి. ఈ రాగి జావ అనేది ఒక 5 వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. చక్కగా మరిగించుకున్న తర్వాత ఇలా మనకు మరుగుతుంది చూడండి. ఇది దగ్గర పడేంత వరకు 5 వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగే ఉంచేసేయాలి. ఇక మనకు రాగి జావ అనేది ఇదిగో చూడండి దగ్గర పడుతుంది. ఇలా ఈ మోతాదులో ఉంటే మనకు చక్కగా మన గ్లాసులో వేసుకొని తాగొచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా వేసానండి. ఇంకాస్త చిక్క కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఇంకాస్త పిండి ఎక్కువ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. ఈ మోతాదులో ఉండాలని ఇలా చేశాను. ఇక మనకు రాగి జావ రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఇదిగో చూడండి మనకు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈ మోతాదులో ఉంటే మనకు చక్కగా ఉంటుంది. అందుకోసమని ఇలా చేశాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందని అనుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.